కూడా ఎంజాయ్ చేస్తాం. అవునే, దాన్ని కూడా ఎలాకరండి. ఇప్పుడు ఎవడు నీకు కనిపిస్తాడో వాడికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. సరే వదిలేసి, నువ్వు ఐ లవ్ యూ చెప్తే పెద్ద డాక్టర్ అవుతావు అని మనసులో అనుకున్నాను. జరిగేలా లేదు. ఏంటి అలా మాట్లాడతారు? ఏ నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలనుకోవడం తప్ప. ఏ అదన్నా జరుగుద్ది, చెప్పే. అంకుల్ ఐ లవ్ యూ. అచ్చే, కనపడ్డ వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నావు, నీకు వేరే పని లేదా? ఏ మధు, ఏమైంది? మళ్ళీ వాడే అంత మీ వల్లే. హే అటు చూడండి. ఏమైంది? డార్లింగ్ ఐ లవ్ యూ. నీ పని చెప్తా, నువ్వు రావే. ఏయ్, నీకు సెన్స్ ఉందా? మేమేదో సరదాగా అంటే ఇంగ్లీష్ తేరైపోవడమేనా? మీరు తప్పకండి, మేమిద్దరే మనిషి మాట్లాడుకోవాలి. ఏంటి తిప్పుతానంటున్నాడు? నువ్వు నోర్వి. సారీ తాతయ్య గారు, నేను సరదాగా అన్నాను. నేను అలాగే అనుకున్నాను, కానీ కొంతమంది అమ్మాయిలకి వెరైటీగా ఉంటుందని చెప్పి నాలాంటి అంకుల్ని చూస్తే పడి చేస్తారని ఫోర్స్ చేసి ఈ తమ్ముడే తీసుకొచ్చాడు. ఏంటి హాయ్, గొడవ చేయడానికి వచ్చావా? ఏయ్, ఎవరా గొడవ చేస్తుంది? మీరా నేనా? రోడ్డు మీద పోయే వాళ్ళందరికి ఐ లవ్ యూ చెప్తున్నారు, సిగ్గులేదా? అసలు మీరు ఆడపిల్లలా ఆరుకు దెయ్యాలా? వీళ్ళు గొడవ చేసిన కాకుండా పైగా నేను చేశాను డబాయిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. ఏయ్ లే, ఈ సీట్ నాది. చా, ఇన్ని తెచ్చుకున్నావా? లేదు, టీటీకి 200 ఇచ్చుకున్నాను తెలుసా. హలో, కన్ఫర్మ్ టికెట్ అమ్మా. లే, భలే సీట్ అంట కట్టాడు. టికెట్ పేరు పెంటయ్య. ఏజ్ 48. ఏ డౌటా? అంత ఎదవలా కనబడుతున్నానా? ఎదవలా కనబడుంటే 80 అని చెప్పేవాడి సార్. నిజం సార్, నా ఏజ్ 48. అంతెందుకు సార్? మీ ఏజ్ ఎంత? 50. ఊరుకోండి సార్, ఆడపిల్లల ముందు అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీకు 30-35 మధ్యలో ఉంటుంది. పైగా అమ్మాయిలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఇంకాసేపు ఉంటే ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ కూడా చెప్పుద్ది. ఏ నీకు అలవాటేగా? ఊరుకో బాబు, ఇంత చిన్న విషయానికి అమ్మాయి ఫీలింగ్స్ బయట పెట్టడం ఎందుకు? నా సీటు. నీ సీట్ నీ వెనకాలే ఉంది, చూపిస్తాను పద. బాయ్. చూడండి సార్, నా పేరు పెంటయ్య అంటే నమ్మట్లేదు. నేను నమ్మను. ఎందుకు సార్? పెంటయ్య నా తమ్ముడే. వాడు నా టికెట్ క్యాన్సిల్ చేయమన్నాను, వాడు నీకు అమ్మాడన్న మాట. ఏదో నీ ఏదో అనవసరం కెళ్ళుకున్నాను. ఏంటి, ఏమైంది? కాజారే, ఏమైంది? మన టికెట్లు డబ్బులు ఉన్న బ్యాగ్ మిస్ అయింది. ఏ ఆ పెంట ఏదైనా దారి చూపిస్తాడో, వాడు హెల్ప్ పడుతున్నావా? నో. ఏ నుండువే, నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకురా. వెళ్ళు. రావయ్యా. అంత ఫాస్టా సార్? మాకు ఏదన్నా కొంచెం చూపించండి సార్. సార్ సార్, తను పంజాబీ సార్, తెలుగు రాదు సార్. సార్, మా టికెట్లు మిస్ అయ్యాయి సార్, మమ్మల్ని టీటీ నుంచి రక్షించండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సరే. ఓయ్, నీ పేరేంటి? నీకెందుకు చెప్పాలి? అయితే నేనెందుకు చేయాలి? స్టాప్ ఇట్. కాంతమ్మ. కాంతమ్మ? నీ పేరు పెంటయ్య అయినప్పుడు నా పేరు కాంతమ్మ కాకూడదా? ఓహో, అయితే నీ పేరు? పిచ్చమ్మ. నీది? రత్తమ్మ. ఎంకమ్మ? నెక్స్ట్ సత్యమ్మ. పెంటమ్మ? అత్తమ్మ. ఓయ్, పంజాబీ అన్నా? అత్తమ్మ సింగ్. ఓహో, అలమాస్ గోడ బాత్రూమ్. బాత్రూమ్ ఎందుకు? చెప్పించేయండి, గో. ఏంటిది అందరి బాత్రూమ్ లో పడేసి గ్రైండర్ లా రుద్దుతున్నావ్? ఎవరు లోపల? జరగండి. ఓ పెంటయ్య, 48 నువ్వా? ఎస్ సార్. ఓకే, క్యారీ ఆన్. చూసారా ఎలా మేనేజ్ చేశానా? ఒకవేళ మేము బయటికి వెళ్ళాక టీటీ మళ్ళీ వస్తే టికెట్లు చూపిస్తాం. ఎన్ని టికెట్లు ఎలా చూపిస్తాం? అవి మిస్ అయిన బ్యాగ్ లో ఉన్నాయి కదా. ఆ బ్యాగ్ ఇదేనేమో చూడండి.